మీకు వేలకి ఆకలి అవుతుందా? జీర్ణశక్తి బాగానే ఉందా? బాగానే ఉంది అంటే ఓకే, కానీ లేదు అంటే మంచి ఆరోగ్య సూచన కాదు అది. ఆకలిని పట్టించుకోకపోవడం, వేళకు తినకపోవడం, వేళ మించాక తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఆకలి విషయంలో పాటించవలసిన ఆరోగ్య సూచనలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆకలి పెరిగిపోయే వరకు ఆగకండి, అలాగే ఆకలి వేయగానే వెంటనే తినకండి. క్రమం తప్పకుండా ఒక సమయంలో తినడం అన్ని విధాలా మంచిది. కాస్త ఆలస్యమైన పోషకాలను అందించే ఉడికించిన భోజన పదార్థాలు తినాలి. కడుపును చాలాసేపు ఖాళీగా ఉంచడం సరైన పద్ధతి కాదు. పూర్తిగా నింపేయడము మంచి పద్ధతి కాదు. భోజనం రుచిగా ఉందని ఎక్కువ తినొద్దు. దీనివల్ల వచ్చే అనర్థాలు అన్ని ఇన్ని కావు. ఇక పాప్కార్న్, స్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్ లాంటి చిరుతిండ్లకు దూరంగా ఉండాలి. వీటి స్థానంలో దోశ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వంటి సలాడ్స్ తీసుకోవడం ఎంతో బెటర్. ఇక మటన్, చికెన్, ఇతర మాంసకృతులు తీసుకుంటే వాటితో పాటు ఉడికించిన కూరగాయలు, పండ్లు తినాలి. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం, రాత్రిళ్ళు భోజనం సరైన సమయాన్ని పాటించాలి. రాత్రి వేళ పరిమిత భోజనం చేయాలని సూచిస్తున్నారు డైటీషియన్స్. భోజనంతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. భోజన సమయంలో వీలైనంత నీళ్లు తాగకుండా ఉండాలి. అదేవిధంగా భోజనం పూర్తయ్యాకే నీళ్లు తాగాలి. సో చూసారు కదండి ఆకలి గురించిన పూర్తి సమాచారాన్ని. ఆకలి వేసిన వెంటనే తినకుండా కాసేపాగి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అదేవిధంగా కడుపు నిండుగా కూడా తినకూడదు. సో ఇప్పుడు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.